ఆదిలాబాద్ ముగ్గులేని ముంగిలి సాధారణంగా కనిపించదు ఇంటి ముందు వాకిట్లో ముగ్గులు వేసి తీర్చిదిద్దడం మన సంప్రదాయం ఇప్పుడైతే గోడల మీద ముగ్గులు వేసి అది చిత్రకళ అంటున్నారు ముగ్గు ఒక రకమైన చిత్రకళనే కాక అది రేఖాగణితం కూడా ఇంటి ముందు పెండతో అలుకుచల్లి సున్నంపొడితో గీతల ముగ్గులు వేసేవాళ్ళు ఈ సున్నం గీతలను దాటి దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని మనవారి నమ్మకం బియ్యప్పిండి ముగ్గులు కూడా వేసేవారు బియ్యప్పిండి చీమలకు ఆహారమని అదొక పుణ్యకార్యమని భావించేవారు అదిలాబాదులోనైతే రాతిపొడితో ముగ్గులు వేస్తారు బరంపూర్ గుట్టలల్లా దొరికే రాళ్లను తెచ్చుకొని వాటిపైనున్న మట్టి పోయే విధంగా కడిగి ఎండబెట్టి చిన్న చిన్న ముక్కలుగా పగులగొట్టి విసిరితే ముగ్గుపిండి రెడీ అయ్యేది అట్లా పగులగొట్టిన రాతి ముక్కలు తెల్లగా వజ్రాల్లాగా మెరిసిపోయేవి వజ్రం కూడా రాయే కదా దాని లోపలి భాగం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది అందుకే ముక్కుతిమ్మన శ్రీకృష్ణునితో సత్యభామ శిరోజాలను వర్ణిస్తూ ఇంద్రనీల శకలోపమ కైశిక అని సంబోధింపజేసినాడు ఇంద్రనీల మని యొక్క శకలం అంటే ముక్క అంతటి మెరుపుగలవట సత్యభామ వెంట్రుకలు ఇట్లా ముక్కలైన రాళ్లను విసిరి పొడిచేసేవారనుకున్నాం కదా అక్కడికి అయిపోలేదు ఆ పొడిని అస్త్రగాధం బట్టేవాళ్లు అంటే బట్ట మీద వేసి అన్నమాట గ్రాంధికంలో వస్త్రగాధము వస్త్రపూతము అంటారు ఈ పదాన్ని మనం మర్చిపోయినాం ఇప్పుడు ఇట్లాంటి ముగ్గురాళ్లను పగలగొట్టిన పొడి ఒక కర్ర బల్ల మీద వేసి ఉలులకు బాడిసలకు పదును పెట్టుకునేవారు మన వడ్రంగులు ఏ ఆకురాయి దాని ముందు పనికిరాకపోయేది అది ముగ్గుపొడి మహత్యం అంతేగాక ఈ ముగ్గుపొడితో ఇత్తడి రాగి వస్తువులను తోమితే తలతలలాడుతాయి అలుకు చల్లి ముగ్గులు వేయడమంటే మనింటికి లక్ష్మీదేవిని ఆహ్వానించడమనే అర్థం కాక ఇంటి ఇల్లాలు బద్దకస్తురాలు కాదు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ఓడ్చి నీళ్లు చల్లి ముగ్గులు వేస్తుందని అర్థం చేసుకోవాలి నీళ్లు అని ఎందుకంటున్నానంటే ఇప్పుడు పెండ దొరకడం లేదు కదా దొరికిన ఈ చదువుకున్న అమ్మాయిలు దాన్ని ముట్టరు వాకిట్లన్నీ సిమెంటుమయమైనాయి అయితే ఇంటి ఇల్లాలే లేచి ఈ ముగ్గులు వేసిందని ఎట్లా చెప్పగలరు అని అడుగుతారేమో పని మనిషి వేయవచ్చు గదా అంటారేమో చాలా సులభంగా చెప్పవచ్చు ఇల్లాలు వేసిన ముగ్గు అందంగా ఉంటుంది పని మనిషి వేసిన ముగ్గు ఏదో బలవంతంగా వేసినట్లు తెలిసిపోతుంది ఇంతవరకు ముగ్గు తయారు చేయడానికి పడే కష్టాన్ని గురించి మాట్లాడుకున్నాం అది మన అమ్మ అమ్మమ్మ నానమ్మల నాటి బంగారు కాలం ప్రస్తుతం ప్రతిదీ అంగడి వస్తువే కదా డబ్బులు పడేస్తే అదే వస్తుంది లేకపోయినా పాత వస్తువులు పడేస్తే ముగ్గు దొరుకుతుంది కొందరు బీదవాళ్లకది బతుకు తెరువు ఇప్పుడైతే ఇంటి ముందు సిమెంటు చేయించుకొని వార్నిసులతో అందమైన ముగ్గులు వేయించుకొని మురిసిపోతున్నారు టైల్స్ వేసుకున్నవారు ముగ్గు స్టిక్కర్లు అతికించుకుంటున్నారు ముగ్గుల్లో ముత్యాల ముగ్గులు రత్నాల ముగ్గులు ఉంటాయి నిజంగా రత్నాలు రత్నాలుండవు కానీ మెలికలు తిరుగుతూ మధ్య మధ్య చుక్కలుండేవి ముత్యాల ముగ్గులు ఇవి నిజంగా ముత్యాల సరాల వలె కనిపిస్తాయి సరి సంఖ్యలో ఉన్న చుక్కలను కలుపుతూ చతుర్భుజాలు షడ్భుజాలు అష్టభుజాలు త్రికోణాలు వచ్చేట్లుగా వేసే ముగ్గులు రత్నాల ముగ్గులు కంకబొంగు గొట్టాలకు ఇంకా రేకు గొట్టాలకు కళాత్మకంగా రంధ్రాలు చేసి దాంట్లో ముగ్గుపొడిని నింపి దూదితో మూత బిగించి భూమిపై వాటిని దొర్లిస్తే రకరకాల అందమైన ఆకారాలతో ముగ్గులు ప్రత్యక్షమవుతాయి ఇంటి ముందు అరుగులను పెండతో అలికి జాజు లేదా ఎర్రమన్నుతో వాటి మీద ఇట్లాంటి గొట్టాలు దొర్లించేవారు లేదా ముగ్గు చుట్టూ అంచుల్లాగా అలంకరించేవారు కలాం మామిడి పండు తిని దాని గింజను పారెయ్యకుండా వడ్లోళ్ళింటికి తీసుకొని పోతే ఒలితో దానిమీద గీతలాగా కొట్టి తలవైపు భాగం తెరుచుకునేలా చేసిచ్చేవారు దాంట్లో ముగ్గు నింపి చక్కగా అలికి తీనెలు తీసిన గోడల మీద మామిడి గింజతో కొట్టుకుంటూ పోతే చక్కని గీతలు గీతలు వచ్చేవి పాతకాలం ఇండ్ల చెక్క మీద కూడా రకరకాల ముగ్గులు వేసేవారు ఒక బట్టను తడిపి దానిమీద ముగ్గు వేసి ఆ బట్టపేగును అనామతు లేపి చిలుక చెక్క మీద అతికించి తీసేస్తే పచ్చిబట్ట మీది ముగ్గు చెక్కకు అతుక్కొని అందంగా కనిపించేది ఇది చాలా కాలం అట్లాగే ఉండిపోయేది కూడా ముగ్గులేగాక పగిలిపోయిన కప్పు ముక్కలను పచ్చి భూమి మీద అందంగా పేర్చి అతికించి ఎండిపోయిన తర్వాత పెండ మన్ను వేసి అలికివేస్తే ముక్కల ముగ్గులు అందంగా మెరిసిపోయేవి ఇవన్నీ ఆదిలాబాదులోని పాతతరం స్త్రీలు ఓపికగా చేసుకున్న ముగ్గుపనులు ఇప్పుడెవరికీ అంత తీరిక లేదు ముగ్గు కూడా కొనుక్కుంటున్నాం కదా పాతతరం స్త్రీలకు చుక్కల ముగ్గుల కంటే గీతల ముగ్గులే ఎక్కువ ఇష్టం అరిచేతిలో పిడికెడు ముగ్గు వేసుకుని నాలుగు వేళ్ల నుంచి మూడు గీతలు వచ్చేట్లుగా ముగ్గుపొడిని వదులుతూ అందమైన చతుర్భుజాలు త్రిభుజాలు వర్తులాకారాలు వేస్తూ వాటి చుట్టూ చిన్న చిన్న గీతలతో అలంకరించేవాళ్ళు సాధారణంగా పీటల ముగ్గు రథం ముగ్గు ఇట్లా వేసేవారు ఇప్పటి ఇట్లా వేయడం చేతగాదు కనుక వారి కోసం సమాన దూరంలో నాలుగు రంధ్రాలున్న డబ్బాలు వచ్చినాయి వాటిలో ముగ్గు నింపి గీతలు గీస్తూ ఇటువంటి ముగ్గులు వేస్తుంటారు ముగ్గు గురించి చెప్పడానికి ఇంకా చాలా విషయాలు మిగిలి ఉన్నాయి కానీ సమయాభావం వల్ల ఈనాటికింతే మిగతా వచ్చేవారం మాట్లాడుకుందాం ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా